ఇళ్ళకు మంచిగా గోంగూర పప్పు మంచిగా రుచి రావాలంటే ఇళ్ళకు ఒక సీక్రెట్. ఇది గొత్తమ్మా, ఇప్పుడు మనం తిందాం ఆలు ఫ్రై గోంగూర పప్పు. అసలు బ్రహ్మాండంగా చూస్తుండే గోంగూర, అసలుకి పుల్ల పుల్లగా, అసలు అమృతంలాగా ఉందమ్మా. హాయ్ హలో నమస్తే, మీరు చూసిన చెప్పారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు గోంగూర కందిపప్పు. గోంగూర కందిపప్పు అంటే పప్పు చేస్తున్నావా? పప్పు. సరే అత్తమ్మ, వాటికి ఏమేమి కావాలో చెప్పు. గోంగూర పప్పు సరే చెప్తా. ఒక కప్పు కందిపప్పు, ఒక చిన్న కట్టల సగం కట్ట గోంగూర, దాంట్లో ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, 10 వల్ల పచ్చిమిర్చి, ఉప్పు, ఎల్లిపాయలు, ఒట్టిరిపకాయలు 3, జీలకర్ర, పోపు గింజలు, పసుపు, ఇంగువ. అత్తమ్మ కావాల్సినవన్నీ చెప్పిన గోంగూర పప్పుకి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ పప్పు పోసుకొని కడుక్కోవాలి. సరే పోసే. ఇగో ఒక కప్పు పప్పు, ఈ పప్పుని ఇట్లా కడుక్కోవాలి తేటగా. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏ పప్పు ఉంటే ఆ పప్పు, ఎర్ర పప్పు అయినా ఏ పప్పు తినాలని నచ్చిన వాళ్ళకి ఆ పప్పులో గోంగూర వేసుకొని వండుకోవచ్చు. మంచిగా ఉంటుంది. మూడు కలిపి కూడా చేస్తాం. ఇగో ఒక కప్పు కందిపప్పుని కడిగి పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఒక కప్పు, మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇగో ఒక కట్టెల సగం గోంగూర అని చెప్పినా కదా, కడిగి తేట గిల్లుకొని కడుక్కొని పెట్టుకోవాలి. అది కూడా ఇళ్ళనే పప్పుల. ఇగో ఒక 10 పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని వేసుకోవాలి, కడుక్కొని తేట. ఇగో టమాటాలు 1 లావుది, ఒక ఉల్లిగడ్డ కూడా కోసి నీళ్ళు వేసుకోవాలి. ఇగో ఇవన్నీ ఇల్లు వేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇళ్ళకు మంచిగా గోంగూర పప్పు మంచిగా రుచి రావాలంటే ఇళ్ళకు ఒక సీక్రెట్. ఏంటి దత్తమ్మ? అదే ఇగో అది అసలు అయింది. ఇది జీలకర్ర తోట ఉన్నాయి, జీలకర్ర ఎల్లిపాయ దంచి వేస్తే అద్రిపోవాలి. ఇది సీక్రెట్ రెసిపీ అన్నట్టు. మేము విడివిడిగా వేస్తాం కదా, దంచేయడం వల్ల టేస్ట్ దంచేస్తేనే టేస్ట్ వస్తుంది. అవునా? ఒక చెంచా వేసిన, ఒక్క చెంచా జీలకర్ర వేసిన, ఆ జీలకర్రలో ఎల్లిపాయ వేసి దంచాలి. కొంచెం కచ్చపచ్చగా కొంచెం దంచు. దంచిన ఏం లేదు, ఇట్లా నలిసేసుకున్నా ఏం లేదు. అయితే వెల్లుల్లిపాయలు ఇంకా అదే తనుగుతుంది ఇందులో. తీసారా స్వతి? ఇగో ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం పొట్టు తీసుకొని ఇట్లా వేసుకోవాలి, చిన్న గడ్డ. అది కూడా కచ్చపెచ్చ దంచుకోవాలి. సరస్వతి జాలి, ఇంకో ఇట్లానే దంచుకోవాలి, కచ్చపెచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇగో అసలైనది జీలకర్ర ఎల్లిపాయ ముద్ద పడితేనే పప్పు రుచి. ఏ పప్పులైనా వేసుకోవాలి. ఇది 1/4 చెంచా పసుపు, ఎందుకంటే మళ్ళీ మనం పోపులో కూడా వేసుకోవచ్చు. ఉప్పు తగినంత. సరస్వతి ఇంకో సీక్రెట్ కూడా ఉంది. ఏంటి? ఏంటంటే ఇగో ఈ నూనె పోస్తే పప్పు బాగా ఉడుకుద్ది. లాస్ట్కి ఇగో ఈ నూనె కూడా పోయాలి పప్పులో, ఎప్పుడైనా సరే తాలింపులో. ఇది సర్లా సరస్వతి. ఇప్పుడు మనం విజిల్ వస్తే, ఒక్క విజిల్ వచ్చేటట్టు మూత పెట్టుకొని పోయిన పెట్టుకోవాలి. ఒక విజిల్ వస్తే చాలు ఉడుకుద్ది. ఇక పప్పు అయిపోద్ది కదా, ఒక్కటే విజిల్ కదా. ఒక్క నిమిషం లైటర్ తీసుకో. ఇంత తొందరగా పప్పు అయిపోతుంది అత్తమ్మ? ఎంతలా అవుతుంది మరి? అది ఇప్పుడు 10 నిమిషాలు అయితే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. అయితే నాకు కూడా ఒకటి ఐడియా వచ్చింది. ఇది అయితే ఈ 10 ఒక విజిల్ వచ్చేంతలోపు దీని కాంబినేషన్ నేను ఒక వంట చేస్తాను. ఏ వంట? ఒక వంట చేస్తా. సరే చెప్పవు కదా ఇప్పుడు. చెప్పండి. సరే చేసి చూపిస్తా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఇక్కడ పెట్టుకుంటాను. సరే అత్తమ్మ, నేను ఒక స్పెషల్ చేస్తాను కదా, కావాల్సింది తెచ్చుకున్నా. ఆలుగడ్డ తోటి మంచిగా ఫ్రై చేస్తా. సరే. నార్మల్ కర్రీ లాగా డీప్ ఫ్రై చేయాలి అంటే ఆలు ఉల్లిగడ్డ పకోడి ఇవన్నీ ఇట్లా వేసుకుంటే దాంతో ఇది కూడా ఒకటి పప్పులోకి కాంబినేషన్గా. ఇప్పుడు మనం టమాటా చారుకి ఆలు ఫ్రై ఇట్లా చేసుకుంటాము, దాని కాంబినేషన్కి ఈరోజు ఇది చేస్తున్నా. సరే సరే. తమ్మ వీటికి ఏమేమి కావాలంతా ప్రిపరేషన్ చేసుకుంటా. 1/4 కేజీ ఆలుగడ్డలు పొట్టు తీసి ఇట్లా కట్ చేసి వాటర్ వేసి వేస్తే నల్లగా కాకుండా ఇవి తీసి ఒక బౌల్కి వేసుకోవాలి మనం. ఆలుకు 1 గిన్నెలో వేసుకున్నాక 1 చెంచా ధనియాల పొడి, 1/4 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా కారం పొడి. కారం వేసిన తర్వాత 1/4 చెంచా మిరియాల పొడి, 1/2 చెంచాల మైదా పిండి, 3 చెంచాల కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లోర్ బదులు బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వీటికి పట్టించుకోవాలి మనం. మసాలాలన్నీ ఆలు ముక్కలకు పట్టించుకోవాలి. ఆలు ఇలా కూడా కలుపుకోవచ్చు. ఆలుని కొంచెం సగం బాయిల్ చేసిన తర్వాత కూడా తీసుకొని వీటిని పట్టించుకోవచ్చు. నేనేదో డైరెక్ట్ ప్రాసెస్ చేస్తున్నా ఈరోజు. ఇలా మసాలాలన్నీ ముక్కకు పట్టించుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
ఇంకా మంచిగా దీనికి పట్టుకుంటాయి. వాటర్ పోసి ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్. ఇవి ఇలా ఎక్కువ వస్తలేదు, వచ్చిన వరకు అయితే పిండేస్తున్నా. నిమ్మరసం కూడా వేసి ఇలా చూడండి మంచి గ్రేవీ ఇట్లా ముక్కకు పట్టుకునేలా కొద్దిగా వాటర్ వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. అత్తమ్మా ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. నేను డీప్ ఫ్రై ఇవన్నీ కలుపుకునే ముందే ఆయిల్ కూడా పెట్టేసిన, అది వేడి అవుతుంది. ఇప్పుడు వేద్దాం అత్తమ్మ. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ రాగానే ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే వీటిని ఉడికించలేదు కాబట్టి తక్కువ వేడి ఉన్నప్పుడు వేసుకోవాలి, మంచిగా ఫ్రై అవుతాయి. ఉడికించుకున్నాయి అనుకోండి హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒకసారి వేసుకోవచ్చు వీటిని. మంచిగా తక్కువ మంట మీదని కూడా వేయించుకోవాలి, సరిపోను వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇది కొద్దాం కాల్చింక తక్కువ మంట మీద పెట్టుకొని ముక్క ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది ఉంటాయి కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇది కూడా విజిల్ వస్తున్నట్టుంది అత్తమ్మ. అప్పుడే వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ ఇది నిజంగా చాలా బాగుంటుంది అత్తమ్మ. లాస్ట్ తిని చెప్పాలి నువ్వు ఎట్లా కత్తర్రా చేస్తావు అంటా, దీని లాస్ట్ చెప్పాలి ఎట్లా ఉందనేది. చెప్తా ఇలా కొత్త కనపడుతుందిగా నాకు ఇవంట కాంబినేషన్గా. ఇప్పుడు మనం ఇట్లానే చేసుకుంటాం కదా కొన్ని పప్పులకి, ఖచ్చితంగా పప్పు చేసినామంటే ఆలుగడ్డ ఫ్రై అయితే కామన్. అప్పడాలు బుర్రలు అవును అవి ఉన్నాయి అత్తమ్మ, అవి కూడా వేయించుకుందాం. అవి అయితే పప్పులో సూపర్ ఉంటాయి. కానీ మరి ఆలుగడ్డ ఫ్రై నేను తినలేదు, ఇవాళ తిని చూసి చెప్తా. ఆహా మనం ఆలు ఫ్రై చేసుకుంటాం కానీ నార్మల్గా ఫ్రై చేస్తాం, ఇట్లా చేసుకోం కదా పకోడీలాగా. అదే నేను అనేది మరి. కానీ ఇవాళ తినాలత్తమ్మ మనం. అప్పడాలు ఉన్నాయి మన ఇంట్లో, అప్పడాలు అయిపోయినాయి, మన ఫంక్షన్ తెచ్చినాం బాగానే అయిపోయినాయి. అన్ని ఇట్లానే వేయించుకొని పెట్టుకుందాం. సరే ఇంకో ఈ కలర్ రాగానే తీయాలి. సరే సదే విజిల్ కూడా వచ్చేసింది అత్తమ్మ. అబ్బా రెండు గ్యాస్ ఇవి కూడా ఒక అయితే అయిపోతుంది. ఇంకా ఆలు ఇట్లా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు తీసుకోవాలి. చూడండి లోపల మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది, మంచిగా పైన క్రిస్పీ లేయర్ వచ్చింది. ఒకటి తీసి మనం బయట చూసి అంటే ఇట్లా చూసి తీసుకుంటే సరిపోతుంది. అన్ని ఇలా కాల్చుకోవాలి ఎర్రగా వచ్చేంత వరకు. విజిల్ వచ్చింది కదా పప్పు ఉడికిందా లేదా చూద్దాం. ఇంకా పప్పు మంచిగా ఉడికింది చూడేసరి కూడా అన్ని సరిపోయినాయి, మంచిగా లక్క ఉడికినట్టే ఉడికింది. అసలు మంచి మనకి పప్పుకి కరెక్ట్ కొలుతుంది, మూడు కప్పులకి భలే సరిపోయింది అత్తమ్మ. నేను మెత్త ఉడికినా బాగుండదు పప్పు, ఈ మాదిరిగానే ఉండాలి. ఇలా రుబ్బుకోవాలి, పప్పు గుత్తులు కూడా ఉంటాయి మంచిగా రుబ్బుకోవటానికి. ఇగో పప్పు రుబ్బుకున్నాం కదా సరస్వతి, ఇప్పుడు తాళింపు పెట్టుకుందాం. సరే అత్తమ్మ పెట్టే. ఇగో కళాయి పెట్టుకున్నా నేను, కళాయి బాగా వేడైంది. వేడైన తర్వాత నూనె పోసుకోవాలి ఒక చెంచా. ఇది పెద్ద చెంచా కాబట్టి ఒక చెంచానర చాలు. నూనె బాగా వేడైనాక ఒక రెండు వట్టి మిర్చి తుంచేసుకోవాలి. ఒక చెంచాడన్ని అన్ని కలిపిన కోపు గింజలు, ఒక నాలుగు గింజల జీలకర్ర, 10 గింజలు ఉంటాయి. ఇగో ఒక చిటికెడంతా పసుపు. ఇప్పుడు ఒక్క రెబ్బ కరేపాకు లాస్ట్. ఇంకో ఒక చెంచా చిన్న చెంచాడంతా ఇంగుమ. ఇంకో అన్ని మంచిగా పండుగ అయినాయి. ఇంకో లాస్ట్ కొంచెమంతా కొత్తిమీర. ఇప్పుడు మనం ఇది పప్పులో పోసుకోవాలి మంచిగా అయిందిగా. గుమగుమలాడే గంగర పప్పు రెడీ రెడీ. ఇంకో ఎంత మంచిగా కళ కలుపుకోవాలి అత్తమ్మ. ఇవి కూడా రెడీ అయిపోయినాయి, గోంగూరపప్పు రెడీ అయింది. అసలు అది చూసుంటే నోరు ఊరిపోతున్నాయి. అన్ని ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి, ప్లేట్ నింపాలి కడప నింపాలి అంతే. ఇవన్నీ అయిపోయి నేను తీసుకోలే, నేను అన్నం తీసుకుంటా అత్తమ్మ. పచ్చిమిర్చి కరేపాకు వేసుకుంటే బాగుంటాయి తినడానికి, మంచిగా ఉండడానికి. గార్నిషింగ్ బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. సరే 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 ఆయనకి అన్నం కూడా తెచ్చిన పప్పు ఇద్దాం. ఇదిగో అత్తమ్మ ఇప్పుడు మనం తిందాం ఆలు ఫ్రై గోంగూర పప్పు. మంచిగా చూడ ఎంత బాగా చేసిన ప్లేట్. ఇక కలపడినాం చూస్తుంటే తినాలనిపిస్తుంది. అసలు బ్రహ్మాండంగా చూస్తుంటేనే గోంగూర అసలుకి పుల్ల పుల్లగా.
ఈ జ్యూస్ ఉంటే నరేష్కి తినాలని ఆశ కలుగుతుంది. వాసనగా ఆలుగడ్డ కూడా బాగా ఉడికింది. మిరపకాయ కూడా పెట్టిన వద్దమ్మా, తినాలి మంట. దాని రుచి ఏంది చూడాలి నువ్వు. అసలు అమృతం లాగా ఉంది అత్తమ్మ. గోంగూర పప్పు అయితే అదిరిపోయింది. అంతేనా, మామూలుగా లేదు అసలుకి. నాకు ఎక్కువ గోంగూర పప్పు నచ్చదు. గోంగూర పచ్చడి ఇష్టం కానీ సూపర్ ఉంది అత్తమ్మ. ఈ పచ్చడి ఈ పప్పు తింటే మాత్రం ఇంకోసారి డిఫరెంట్గా మీరే చేస్తారు. ఆలుగడ్డ ముక్క పెట్టుకొని తింటుంటే చికెన్ తిన్నంత ఉంది. పుల్ల పుల్లగా గోంగూర పప్పు తగులుతుంటే ఆలుగడ్డ ఏం పకోడి తగిలినట్టు తగులుతుంది. దాని పప్పు నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలుకి. ఎక్కువ పుల్లగా లేకుండా టమాటాలు నావి బ్యాలెన్స్డ్గా సరిపోయినాయి కాబట్టి అసలుకి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చిల్లకాయ వెల్లుల్లిపాయ దంచేసింది కాబట్టి ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. అంతే అసలు మాట తెచ్చేదే అది. ఇది పెట్టి నాకు ఆలు కానీ నిజంగా చాలా బాగుంది. ఆ మిరపకాయల కరేపాకు అవి పెట్టుకొని తిందమ్మా, బాగుంటుంది. ఎన్ని చెప్పినా తక్కువ అసలుకి వంటకైతే. తినడానికి నేను పక్కన అంతే, మీరు కూడా తినాలి అని అనుకుంటే మీరు కూడా తప్పకుండా ఈ గోంగూర పప్పుని ఆలు ఫ్రై కాంబినేషన్లో ట్రై చేయండి. ఈ ఆలు 65 మనం టైప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి ఆలు 65 లాగా కూడా చేసుకోవచ్చు. దీన్ని అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సూపరే సూపర్. పప్పు మాత్రం బాగుంది అత్తమ్మ. నాకు నిజంగా పప్పు చాలా బాగా నచ్చింది. నేను చేసిన దానికంటే నువ్వు చేసింది నచ్చింది అత్తమ్మ. ఒక ముద్ద తినే కా రెండు ముద్దలు తిన ముద్ద అవుతుంది అట్లా ఉంది. అన్నీ బాగున్నాయి. వచ్చే చపాతీకి రొట్టెకి అన్నిటికీ పప్పు అయితే బాగుంటుంది. ఇంకా మీరు అప్పడాలు మామిడికాయ పచ్చడి నెయ్యి ఇవన్నీ వేసుకుని తినండి. అసలు అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఏడు వేడి అన్న వల్ల నెయ్యి వేసుకుంటుంది ఇంకా అదురుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది. మేము ముందు సమయం బాయ్.